హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కరెంటు స్తంభాల కింద వైర్ల కింద హరితహారం చెట్లను నాటడంతో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ చెట్లను తొలగించి పక్కకు పెట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కడారి రాము డిమాండ్ చేశారు। వేములవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పెరిగిన చెట్ల కొమ్మలు కరెంటు వైర్లకు తాకి వర్షాల సమయంలో కరెంటు పోవడం జరుగుతుందని వీటిని పక్కకు పెట్టించి పచ్చదనం కాపాడాలని విజ్ఞప్తి చేశారు। వేములవాడలో జైతాల బైపాస్ రోడ్ ఇది ఇక్కడనే కాకుండా చుట్టు బైపాస్ రోడ్ల పొన్న కానీ నగరంలో కొన్ని పక్కపన్న విలేజ్ జిల్లాల్లో కూడా మేము చూసినాం। ఈ కరెంట్ వైర్ల కింద హరితహారం పేరుతో పెట్టిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న ముక్కలు పెరగక ముందుకే తీసి కొంచెం పక్కకు పెట్టాలని చెప్పేసి నగర కమిషనర్ గారిని మేము ఎంతో కమిషనర్ గారు చూస్తే మేము ఇప్పటివరకు కూడా చూస్తున్నాం పాపం ఎక్కడైనా చెట్టు జాలి వాడిపోతే ఆయన కట్టి చెట్టుకు పానం పోసేటువంటి ఆయన ఉద్దేశం ఉన్నది। కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి పెరిగినాక వృక్షమైనాక వైర్లకు తగులుతున్నాయి కొన్ని చోట్ల। మొన్నొకడ మేము ఒక చెట్టు పట్టుకుంటే మాకే షార్ట్ వచ్చింది జల్లు అనే వరకు చెట్టు వెనకాల చేతి తీసినాం। ఇలా జనం చచ్చిపోయే అవకాశం ఉన్నది ఈ చెట్ల తక్షణం ఈ పెద్ద చెట్లు అయితే ఏం చేయరాదు మండల బిండలో కొట్టేస్తే కేసు అంటారు। ఇప్పుడు చెసు వాళ్ళు అంటే చెసు వాళ్ళు ఏదైనా కొడితే కేసు అంటారు। ఈ చెట్లు వైర్ల కింద ఇక ముందు పెట్టే చెట్లైనా వైర్ల కింద పెట్టకుండా ఉండాలి అవి ఏటన్నా పక్కకు పెట్టేటట్టు చూడాలి। లేని వేడలో ఉన్న చిన్న చెట్లు ఈ వర్షాకాలం ఉన్నది ఆ చెట్లు తీసి ఎక్కడన్నా పక్కకు పెట్టాలని చెప్పేసి ఈ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంలోడలో మేము చెప్పడం జరుగుతున్నది। ఈ అధికారులు ఇప్పుడు పెట్టే చెట్లు ఇదివరకు చూడకుండా పెట్టిన చెట్లు ఏవైతే ఉన్నాయో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఆ చెట్లు తీసి తక్షణమే పక్కకు పెట్టాలని చిన్న చిన్న చెట్లు వర్షాకాలం ఎదుర్కొనే స్వభావం ఉన్నది కాబట్టి ఇవి పక్కకు పెట్టాలని చెప్పేసి సిపిఐ పక్షాన మేము చెప్పడం జరుగుతున్నది। ఎందుకంటే జనం వర్షం పడ్డప్పుడు ఆ చెట్టు కిందకి పోయి పట్టుకున్నట్టుంటే చనిపోయే అవకాశం ఉన్నది। ఆ కరెంటు వైర్లకి చెట్టు కొమ్మలు పోయి కరెంటు వైర్లకు తగిలినప్పుడు కరెంటు కూడా అక్కడ పేసులు పడిపోయి కరెంటు రాకుండా పవర్ కట్ అయిపోయే అవకాశం ఉన్నది। పవర్ కట్ అవుతుంది కూడా బాగా ఇబ్బందికరం అవుతుంది కొన్ని చోట్ల అది తక్షణం అది కడియాలని చెప్పేసి సందర్భంగా మేము చెప్పడం జరుగుతున్నది। అలా మాట్లాడండి అయ్యండి మాట్లాడుతుంది।